హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను ఈరోజు మీ అందరికీ రాగి లడ్డూలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిద్దాం అనుకున్నానండి. ఈ రాగి లడ్డూలు తినడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి. మీరు కనుక ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగువారి కమ్మని వంటలు. ఇప్పుడు మనం రాగి లడ్డూలను ప్రిపేర్ చేసుకోవడానికి కావలసిన పదార్థాలు చూద్దామండి. నేను ఇక్కడ రాగులని తీసుకొని మిక్సీలో మెత్తగా ఇలా రాగి పిండిని గ్రైండ్ చేసుకున్నాయి జల్లించుకొని తీసుకున్నానండి. మనం ఇలాగే ఇంట్లో రాగులతో రాగి పిండిని తయారు చేసుకోవడం వల్ల మనకి స్వచ్ఛమైన రాగి పిండి వస్తుందండి, కల్తీ ఉండదు. అలాగే ఒక కప్పు బెల్లాన్ని తీసుకున్నాను. నేను ఇదే కప్పుతో 2 కప్పుల రాగి పిండిని తీసుకున్నానండి. 2 కప్పుల రాగి పిండికి 1 కప్పు బెల్లం సరిపోతుంది. 100 గ్రాముల నెయ్యిని తీసుకున్నాను. మనం ఇక్కడ ఏవైతే డ్రై ఫ్రూట్స్ మన ఇంట్లో అవైలబుల్గా ఉంటాయో వాటన్నిటినీ యాడ్ చేసుకోవచ్చండి. నేను నా దగ్గర ప్రెజెంట్ ఉన్నవి నేను యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం ఇలాచీని కూడా తీసుకున్నాను. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకొని బాండిని పెట్టుకొని నెయ్యిని యాడ్ చేసుకుంటున్నా అండి. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకుందామండి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకొని పౌడర్లా ప్రిపేర్ చేసేసుకుందామండి. అలాగే ఇదే బాండీలో కొంచెం నెయ్యిని యాడ్ చేసుకున్నాను. నెయ్యి హీట్ అయిన తర్వాత రాగి పిండిని వేసుకొని అంతా ఇలా మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో ఉంచుకొని రాగి పిండి అనేది మనకి మంచి అరోమా వచ్చేంత వరకు 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా మనం మిక్స్ చేస్తూనే ఉండాలండి. రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కొంచెం చల్లార్చుకుందామండి. ఇలా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని నేను ఇక్కడ బెల్లాన్ని యాడ్ చేసి 2 కలిపి మిక్సీ పడుతున్నానండి. మనం ఇలా మిక్సీ పట్టుకోవడం వల్ల బెల్లం రాగిపిండి 2 ప్రాపర్గా మిక్స్ అవుతాయండి. లేకపోతే మనం మిక్స్ చేయడం వల్ల అవి సరిగా కలవవు, మన ప్రాసెస్ కూడా ఈజీ అయిపోతుంది. ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ని చిటికెడ యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే డ్రై ఫ్రూట్స్ని మనం ఫ్రై చేసుకున్నాం కదా, వాటిని ఇలా మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకున్నాను. ఆ పౌడర్ కూడా యాడ్ చేసేసుకుందాం. నేను ఇక్కడ 2-3 స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేస్తున్నానండి. వీటన్నిటినీ మొత్తం అంతా ప్రాపర్గా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. ఇలా మొత్తం అంతా మిక్స్ చేసేసుకున్నాం కదండి, ఇప్పుడు మనం చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని మనకి నచ్చిన సైజులో ఉండల్ని చుట్టుకుందామండి. ఈ రాగి లడ్డూల్ని బెల్లంతో చేస్తున్నాం కాబట్టి అవి హెల్త్కి చాలా మంచిదండి. బెల్లంలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, అలాగే డయాబెటిక్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు. రాగుల్లో కాల్షియం, విటమిన్ డి అనేది పుష్కలంగా ఉంటుందండి. అవి హెల్త్కి చాలా మంచిది, వెయిట్ లాస్కి కూడా చాలా ఉపయోగపడతాయి. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కనుక ఈ రాగి లడ్డూల్ని పిల్లలు పెద్దలు ఎవరైనా రోజుకి ఒక్కటి తీసుకుంటే చాలండి, హెల్త్కి చాలా మంచిది. ఇలా మనకి నచ్చిన సైజులో రాగి లడ్డూల్ని ఒక్కొక్కటిగా చుట్టేసుకుందామండి. చూసారు కదండి, మనకి టేస్టీగా రాగి లడ్డూలు చాలా ఈజీగా రెడీ అయిపోయాయి. మీరు కూడా ఒకసారి రాగి లడ్డూల్ని ఈ ప్రాసెస్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తెలుగువారి కమ్మని వంటలు. నేను చేసే మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి.